ఇప్పుడు మిమ్మల్ని అందరిని కడుపుపా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు పోస్ట్ మ్యాన్ గెటప్ లో మా రాము. మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్, పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్, పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వెస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చే వారు తెరా పోస్ట్ మ్యాన్. రవణా, ఈరోజు నా కంటెంట్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ అన్న. ఉందా అయినా ఈ పోస్ట్ మ్యాన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు భయ్య, ఎప్పుడో దేవతల కాలంలో స్టార్ట్ అయింది. అప్పుడు పోస్ట్ మ్యాన్ ఎవరు అనుకుంటున్నావు? నారదమ్ముని. ముల్లోకాలకి ఇక్కడ జరిగే విషయాలు అక్కడ, అక్కడ జరిగే విషయాలు ఇక్కడికి చేరవేసి పోస్ట్ చేసేవాడు నారదుడు. అప్పట్లో పోస్ట్ మ్యాన్ నారదుడు. తర్వాత రాను కాలక్రమేణా రాజుల కాలం వచ్చింది కదా. రాజుల కాలంలో పావురాలు ప్రేమలేఖలు పంచుకోవడానికి, రాజకోట రహస్యాలకి, శత్రుల ఏమంటారు వాటిని, శత్రువుల స్థావరాలు తెలుసుకోవడానికి, పావురాలకి అవి కట్టేసి ఇలా అని గాల్లో ఎగిరేసి అని వచ్చేసి వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అలా 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 ట్రెండ్ మారుతూ ట్రెండ్ మారుతూ ఇప్పుడు మేము పోస్ట్ మ్యాన్ గా వచ్చాం. ఇప్పుడు మేము పోస్ట్ మ్యాన్ గా కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు, ఎవరికి మనీ ఆర్డర్లు, పెళ్లిళ్లు, పింఛన్లు, సావులు, గీవులు ఏది ఉన్నా కానీ లెటర్ల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అలాంటి గొప్పవాడు పోస్ట్ మ్యాన్, ఒకసారి గట్టిగా క్లాప్. ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే కొన్ని లెటర్స్, ఆ లెటర్స్ మీకోసం తీసుకొచ్చాను. కానీ ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఎవడు చదువుకున్న ముఖాల లెక్క కనపడుతుంది. అరే బొచ్చు నిల్చోరా, వాడు చూడు హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, 6th class 6 times రాసాడు. సరే నాకెందుకు భయ్యా, కొన్ని లెటర్లు వచ్చినాయి, ఎలాగో వచ్చాను కదా, చదివి మీకు వినిపించేసి వెళ్ళిపోతాను. నా పని నేను చేసుకుంటే అయిపోద్ది కదా, మళ్ళీ నా తర్వాత నాకు పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. పోస్ట్ అవి కంటెంట్ అన్ని ఉంటాయి భయ్యా, అవన్నీ చెప్తారేంది మీకు. ఫస్ట్ లెటర్ ఎవరికి వచ్చింది అని అంటే రవి అంట. రవి ఎవరమ్మా ఇక్కడ? బొచ్చు అడే రవి. మరి తెలుసు కదా ఎందుకు అడిగినా, కంటెంట్ కోసం అడగాలి కదమ్మా. రమ్య బీటెక్ 3rd year, బ్రాంచ్ ఆంధ్ర బ్యాంకు కృష్ణానగర్. అంటే కృష్ణానగర్ దగ్గర ఉంటది. మీ మధ్య పర్సనల్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ నాకెందుకు, కానీ వచ్చిన లెటర్ చదివితే బోలా. నువ్వు పోస్ట్ మ్యాన్ ఇస్తే మేము చదువుకుంటాం, నువ్వు చదవద్దు. మీ ముఖాలు చూస్తే చదువు రాదని నేను చదువుతున్నాను భయ్య. ప్రియాతి ప్రియమైన రవికి నన్ను గుర్తుపట్టావు అనుకుంటా. ఎంత మంది నన్ను గుర్తుపట్టుకుంటాడు అమ్మాయి, ఎంతో మంది వస్తా ఉంటారు పోతా ఉంటారు, అందులో ఎవరు నువ్వు? వాళ్ళ చెల్లెలు శైలజ ఎలా ఉంది కనుకో. మొట్టమొదటిసారి పటాస్ చూద్దామని నేను వస్తే నేను ఇంకా బాగా చూపెడతానని చెట్టు వెనక్కి తీసుకెళ్లి ఇదేం బతుకురా, సెట్టు వెనక్కి తీసుకెళ్లి ఆ వెనకాలే ఉన్న జబర్దస్త్ సెట్టు చూపెట్టావు. ఆ రోజే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. తర్వాత స్టేజ్ మీద సెల్ఫీ దిగుతానంటే ఇక్కడ వద్దు అని క్యారవన్ లోకి తీసుకెళ్లి లైట్లన్నీ వేసి వెలుతురులో నాకు మంచి సెల్ఫీ ఇచ్చావు. అది డిపి పెడితే ఏపీ అంతా అదిరిపోయింది. తనకంటే శైలజ బాగుంటది. ఇది జరిగిన తర్వాత శైలజ గారు రాస్తే అది కూడా చదువుతానండి. ఆ తర్వాత ప్రొడక్షన్ ఫుడ్ పడక నేను వాంతులు చేసుకుంటే నువ్వు చాలా కంగారు పడి హుటా హుటున్న కార్ లో నన్ను ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి, అంతే కదా అది చెప్తే. ఇప్పుడు ఇది ఎడిటింగ్ లో ఉండదు భయ్యా, కానీ ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి అదే చెప్తా. హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించావు. తర్వాత ఒక రోజు ఇంట్లో ఎవరు లేని టైంలో నన్ను ఇంటికి ఆహ్వానించావు. నేను యాక్చువల్లీ శైలజ కోసం పోయిన, నాకు రావాలని ఉంది కానీ నా దగ్గర వెహికల్ లేదని చెప్పగానే నీ కారు తీసుకొని పికప్ చేసుకోవడానికి అందరూ రాసిందా, పికప్ చేసుకోవడానికి వచ్చావు. అలా నన్ను మీ ఇంటికి తీసుకెళ్తూ తీసుకెళ్తూ దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆపావు. ఎండాకాలం కదా, నాకు ఒక ORS కొనిచ్చావు. వాహ్,
అలా మనం మాట్లాడుతూ మాట్లాడుతూ మీ ఇంట్లోకి వెళ్ళాం. మీ ఇంట్లోకి వెళ్లి వెళ్ళగానే నువ్వు నాకు కడుపు నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి లాస్ట్ లో కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. అలా తిన్న తర్వాత నేను మీ ఇల్లంతా చూస్తూ అలా తిరుగుతూ నీ బెడ్రూమ్ లోకి వెళ్ళగానే నువ్వు లటక్కున నా నోట్లో లడ్డు పెట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది మా అమ్మ చేసిన లడ్డు అని అన్నావు. లడ్డు అని రాసిందారా? తర్వాత చీకటి పడుతుండడంతో కార్లో నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తూ ఐస్ క్రీమ్ కావాలా అని అడిగావు. ఇంత చీకట్లో ఐస్ క్రీమ్ ఎందుకు అన్నాను. అయినా గాని నువ్వు మొరాయించి వినకుండా ఐస్ క్రీమ్ బండి దగ్గర బండి ఆపి నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనిచ్చావు. తర్వాత అటు ఇటు చూసి నా పెదాలపై అంటుకున్న లిప్ ఐస్ క్రీమ్ ని టిష్యూతో తుడిచావు. నేను ఏమైనా కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. చూసావా ఎంత మంచోడో రవి? మీరేమో అనవసరంగా తెలియకుండా అనవసరంగా ఆయన టెన్షన్ పెట్టారు. ఓ అనుకుంటా వాళ్ళు పెట్టలేదురా, సగం నువ్వు పెట్టినవు టెన్షన్. మామూలు కాదు భయ్యో నువ్వు. తర్వాత లాస్ట్ ఏదో రాసింది, భయ్యో ఇవన్నీ నీతో పంచుకోవాలనిపించింది అందుకే ఇలా లెటర్ రాసి పంచుకుంటున్నాను. జనాలకు ఏం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసిన రాము కంటెంట్ జస్ట్ 4-5 మినిట్స్ వచ్చింది మీకు, కానీ మమ్మల్ని 20-25 మినిట్స్ గా సాగుకుంటాడు. ఇది ఎడిట్ చేసేసేపు వచ్చింది, కానీ 20-25 మినిట్స్ లో నవ్వలేని సందర్భం లేదు తెలుసా? అసలు వా, అసలు ఎంత నవ్వలేకపోయినామంటే ఉండమంటావా పొమ్మంటావా ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఎట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఉండమన్నా ఉండనియరు నిన్ను. అది థ్యాంక్ యూ.